ఎంతగా కట్టడి చేస్తున్నా ఎన్ని చర్యలు చేపడుతున్నా కరోనా ఉధృతి ఆగడం లేదు. దేశంలో వైరస్ కేసులు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 100,000 దాటింది. దేశవ్యాప్తంగా 101,142 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద 3,156 మంది ప్రాణాలు కోల్పోయారు. 39,000 మందికి పైగా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. 58,000 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ 4 రాష్ట్రాల్లోనే దాదాపు 67,000 మంది కరోనా బాధితులున్నారు. దాదాపు 2,000 మందికి పైగా చనిపోయారు. దేశం మొత్తం మీద ఈ 4 రాష్ట్రాల్లోనే 60% పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల రెట్టింపునకు పడుతున్న సమయం 13.6 రోజులకు చేరింది. గతంలో ఇది 11.5 రోజులుగా ఉంది. దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్లో సగటున రోజుకు 1,073 కేసులు నమోదు కాగా మే మొదటి వారంలో రోజుకు 3,000 పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. గత వారం రోజుల వారీ కేసుల సంఖ్య 3,500 పెరిగింది. ఆ తర్వాత 4,000 పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రోజుకు 5,000 కేసులు వస్తున్నాయి. 2 వారాల వ్యవధిలోనే 54,000 పైగా కేసులు వచ్చాయి. మే 5 ఉదయం నాటికి 46,433గా ఉన్న కేసుల సంఖ్య మే 12 నాటికి 72,000 దాటేసింది. ఇప్పుడు 100,000 పైగా బాధితులున్నారు. పరీక్షల సంఖ్య పెరగడం వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభ రోజుల్లో రోజుకు 2,000 కరోనా పరీక్షలు మాత్రమే జరిగేవని, ఇప్పుడు రోజుకు 100,000 పైగా కరోనా టెస్టులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 100,000 పరీక్షల్లో 4 నుంచి 5,000 పాజిటివ్ రిపోర్టులు మాత్రమే వస్తున్నాయని వివరించారు. మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్డౌన్ ప్రారంభమైంది. దశల వారీగా లాక్డౌన్ కొనసాగిస్తూ వస్తున్నారు. మొదట్లో కరోనా వ్యాప్తి నెమ్మదిగానే ఉంది. వ్యాధి అదుపులోనే ఉన్నట్లు కనిపించింది. అయితే ఢిల్లీ మర్కజ్ వ్యవహారం పరిస్థితిని దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల మర్కజ్ కేసులు బయటపడ్డాయి. ఈ వ్యవహారం కాస్త చల్లబడిందో లేదో, వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన భారతీయుల్లో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. ఇక తమిళనాడులో కోయంబేడు మార్కెట్ కలకలం రేపింది. కోయంబేడు మార్కెట్ ద్వారా 1,000 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా 34,000 మందికి పైగా బాధితులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మందికి పైగా చనిపోయారు. కేసులు మృతుల్లో ముంబై టాప్ లో ఉంది. మహారాష్ట్ర పోలీస్ శాఖను కరోనా కుదిపిస్తోంది. థానేలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వైరస్ బారిన పడ్డారు. ముంబైలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి పాజిటివ్ గా తేలడంతో అదనపు పోలీస్ కమిషనర్ సహా 4 ఉద్యోగులను క్వారంటైన్ కు పంపారు. ఇక గుజరాత్, తమిళనాడులోనూ కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. 2 రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య 11,000 దాటింది. గుజరాత్లో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటే తమిళనాడులో మాత్రం డెత్ రేట్ తక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా ప్రతాపం చూపుతోంది. ఇక్కడ 10,000 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. జైపూర్లో కరోనా తీవ్రమవుతోంది. పాకిస్తాన్ నుంచి వచ్చి జోధ్పూర్లోని శరణార్థి శిబిరాల్లో ఉన్న 7 వైరస్ సోకింది. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో మరణాలు 100 చేరగా కేసులు 2,500 సమీపించాయి. ఇక బెంగాల్లో కరోనా రోగులకు చికిత్స చేయడానికి నర్సులు బెంబేలెత్తిపోతున్నారు. 350 మందికి పైగా నర్సులు ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. జమ్మూకాశ్మీర్లో కరోనా విజృంభిస్తోంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 1,200 దాటింది.